ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం, కేవలం మీకు నవ్వించనికనే చేస్తున్నాం. చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ పార్ట్లో చూసినాం చీమలు హాయిగా జంగల్లో బతుకుతుంటే మనిషి గాళ్ళు ఆడ పోయి వాళ్ళ ఇల్లును కుల్దెంగి ఆడ ప్లాట్లు వేస్తారు అమ్మనికే. దాంతో పాపం చీమలకు ఇల్లు లేకుండా పోతుంది. వాళ్ళు జమ చేసుకున్న తిండి మొత్తం నాశనం అయిపోతుంది. ఇక మళ్ళా తిండి జమ చేయనికే 4 చీమలు సిటీకి వస్తాయి. వచ్చి రాగానే అత్తుగానే మొడ్డగుడుపుతాయి. ఇక ఈ ఎపిసోడ్ లో ఏం చేస్తాయో, ఎట్లా మనుషులతో ఆడుకుంటాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ సెకండ్ పార్ట్ చూసే ముందు ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు ఫస్ట్ పార్ట్ చూసి వచ్చి సెకండ్ పార్ట్ చూడండి. ఇంకా స్టోరీ మంచి అర్థమవుతుంది. మా అయ్య ఫిష్ ఫ్రై తెమ్మన్నాడు, తెచ్చిచ్చిన, కానీ జరసేపు అయినాక తేలి అని చెప్పి నాకు గుదావాలు తెంగిండు. పోనీ ఫ్రెండ్స్ అన్న పోయి పార్టీ చేసుకుందామని ఒక చికెన్ ముక్క తీసుకోపోయినా ఒక బాటల్ తీసుకోపోయినా జస్ట్ ఇట్లా ఫోన్ మాట్లాడొచ్చేలోపు చికెన్ పీస్ గ్యాప్ అయిపోయింది. మా దోస్గానే మో నేనే తినవాడు తెగినా, మళ్ళా నాకు గుదావాలు తెంగిరు. అసలు ఏం జరుగుతుంది? నేను దిశలో నాన్ వెజ్ ఐటమ్లు ఏడమయమైపోతున్నాయి. ఏం అర్థమవుతలే. మామా ఇగో 4 లారీల తిండి సామాన్లు తెచ్చినాం, ఎట్లుంది మా ఫస్ట్ బోని? అరే శబాష్ రా, మస్తు పని చేసిర్రు. ఇట్లనే తిండిని దెంకరండి, మన ఖజానాలో జమ చేయండి. ఇట్లా మంచి పనులు చేస్తే నీ బిడ్డనిస్తా అన్నావు, గది మాత్రం మర్చిపోక. మొడ్డగా ఫికర్ వాడ, నా బిడ్డ నీకే. సరే ఇక మళ్ళావాయి, మళ్ళా తిండి దెంకొస్తాం. అట్లా ఆ 4 చీమలు బొమ్మ లారీలు వేసుకుని మళ్ళా సిటీకి బయలుదేరుతారు. అరే రమేష్, నువ్వు మందు అరేంజ్ చేస్తే నేను స్టఫ్ అరేంజ్ చేసినా, మళ్ళా రేపు చెప్పొద్దు నేనే దాయిపించిన నాకు దెంగినవని. అట్లెట్లా చెప్తారా, సగం పైసలు మందు పోతే సగం పైసలు నువ్వు స్టఫ్ కి పెట్టినావు, బిటాంబాట్ అయిపోయింది. సరే నువ్వు తాగుతుంటూ నేను ఉచ్చవోసి వస్తా. రే, ఆ మంచిగాన్ ప్లేట్ లా ఫ్రాన్స్ ఫ్రై ఉంది, పోయి దెంగరండ్రా. అరే రమేష్, నా స్టఫ్ ఎందుకు తినేవాడు తగినవురా? అరే సుల్లిగా, నా స్టఫ్ నేను తింటున్నా, నీ స్టఫ్ కి నేను చేయి కూడా పెట్టలే. మా అక్కడే చేయి కొట్టేది ఎట్లా గాయపోతుందిరా, దయ్యం వచ్చి దెంకపోయిందా? సుల్లిగా స్టఫ్ తెచ్చినామని నాటకాలు దెంగుతున్నావులే. అరే బాడుకోవు, నువ్వు మందు కొన్నావు, నేను స్టఫ్ కొన్నా, కానీ నా స్టఫ్ కూడా నువ్వే దెంగి తిన్నావు. నేనేమైనా నీ మందు తాగినానా? అరే సుల్లిగా, నీ వంతు నువ్వు తిని పెడదెంగి, నా వంతు కూడా దెంగిపోదామని చూస్తున్నావు. అరే బొట్టే బాజీ బాడుకోవు, నేను తింటే నేనెందుకు అడుగుతా? నేనైతే తినలేరా బాయ్, నన్ను అడగా. నేను వచ్చేపోయే ముందు స్టఫ్ ఉంది, పోయి వచ్చినాక స్టఫ్ లేదు, ఇక్కడ ఏం అడగా రాలే. మరి నువ్వు లేకపోతే ఇంకేవాళ్ళు దెంగిపోతారా? నేను దెంగిపోలేరా? మా అక్కడే దెంగిపోయినారా వెంకట, నీ అబ్బా. అరే ఆ ఇద్దరు చూతే గాళ్ళు కొట్టుకుంటారు, మీరు పోయి ఆ ప్లేట్ లో ఉన్న స్టఫ్ కూడా దెంకరండి. అరే అంటిగా, మందు గిట్లా దెంకొస్తారా? మనం గిట్లా పార్టీ చేసుకుందాం. సరే దెంకరా. అరే చూతి ఆగ్బే, మనం కొట్లాడుకుంటుంటే ఈడెవడో వచ్చి మందు స్టఫ్ దెంకపోయినరా. అమ్మ బాబాయ్. అరే ఎవరో నిజమే దెంకపోయినరు, నాకైతే మీ ఇంట్లో దయ్యం ఉందేమో డౌట్ వస్తుంది. అట్లా అనగ్బే, నేను ఒక్కడే ఉంటాడో, నా పిచ్చలు ప్యాక్ అవుతున్నాయి. మరి దయ్యం కాకపోతే మందు స్టఫ్ ఎట్లా గాయపోతుంది? పక్కన ఇంట్లో దయ్యం ఉంది. చూతేగల్లా గుద్దా పటాయిస్తుంది, మందు స్టఫ్ గాయప్ కాగానే దయ్యం అనుకుంటారు. మనుషులను మొడ్డగుడుతుంటే మస్తు మజా వస్తుందిరా. మరి సుల్లిగాలు వచ్చి మన ఇళ్ళే కుల్దెంగి తారు, ఇప్పుడు వీళ్ళందరికి చుక్కలు చూపించాల్సిందే. నడు పార్టీ చేసుకుంటా ప్లాన్ చేద్దాం. ఇక ప్లాన్ ఏంటంటే మనం ఒక్కొక్క ఇల్లు టార్గెట్ చేసుకుంటా పోవాలి. ఒకటే ఇంట్లో ఎక్కువసేపు ఉన్నామనుకో మొడ్డ ఉడుస్తాం. అరే సుల్లిగల్లారా, ఎవర్రా మీరు, ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇది నా అడ్డ. నీ నోట్లోనా మొడ్డ? అరే బాడకావు, నీ మొడ్డని మైక్రోస్కోప్ పెట్టి చూసినా కనిపేదరా, అంత చిన్నగా ఉంటది. అటువంటిది నా నోట్లో పెడతావా? సైజు మ్యాటర్ కాదురా, పర్ఫార్మెన్స్ ఇస్ ద మ్యాటర్. తీసి నోట్లో పెట్టినా అంటే చచ్చిపోయినా మీ తాత గుర్తు రావాలి. అపురిబే, మీ మొడ్డలా కొట్లాట? ఇది కొట్లాడే టైం కాదు, ప్లాన్ చేసే టైం. ఏం ప్లాన్ చేస్తున్నా? పిచ్చిపో ప్లాన్. అరే కొట్లాడకరా బై. ఇగో నువ్వు ఒక పెగు కొట్టు, స్టఫ్ తిను, ప్లాన్ ఏంటో విను. నాకు మందు అలవాటు లేదు. మందు అలవాటు లేదా? ఏం మోగోను విరా నువ్వు. నేను కూడ్రింకే తాగుతా. నువ్వు ఇంకా పోరోని ఉన్నావురా, ఎదగలేను. అరే పోనీ బే, తాగాలంటే కదా వదిలేయి, నువ్వు ఫస్ట్ ప్లాన్ చెప్పు. సింపుల్, ఒక్కొక్క ఇల్లు టార్గెట్ చేసుకుంటా పోవాలి అంతే. ఆహా, ఇంట్లో ఎవ్వరు లేరు, చికెన్ 65 ఆర్డర్ చేసుకుని ఒక మందు బాటిల్ పెట్టుకుని టీవీ చూసుకుంటా ఎంజాయ్ చేస్తా. అరే ఆడేవాడో సుల్లివాడో చికెన్ ఆర్డర్ చేస్తుండ్రా, అది రాగానే మనం దెంగిపోవాలి ప్లాన్ చేసి. ఓకేనా? అరే జాగ్రత్తగా దెంగిపోవాలరా, ఇన్ని చూసుకుంటే కొంచెం పిచ్చి పుకోడు లేకుండు. ఎంత పెద్ద ఫిష్ పుకోడేనా, మన ముందు వేస్ట్ గాడే. A few moments later. ఆహా, ఇదిరా జిందగీ అంటే, మందు చికెన్ అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం టెన్షన్ లేకుండా మంచిగా రాయి అనుకుంటా. అరే సుల్లివాడు స్టఫ్ మొత్తం గప్ప గప్ప తిని వడ్దెంగుతుండు,
అరే ఓ పంజేరా, పోయి అండ్ కాల్కి ఖర్చిరా, ఆడు గోకునే టైంలా మేమొచ్చి ఆడికి స్టఫ్ దెంగిపోతాం. ఎట్లా గరుస్తా అంటే ముడ్డేవాడు ఏడ్చుకోవాలి. కానీ జాగ్రత్త రా, కర్వంగా అడిగిన దెంగేయి, లేకపోతే ఒక్క చేసినంటే అన్నీ చితికి చచ్చిపోతావు. నేను రన్నింగ్ రేస్ లో ఫస్ట్ కదా బే, ఇట్లా గడిచే అట్లా దెంగేస్తా చూసుకో. అబ్బా నా ముడ్డ ఏం గడిచిందిరా నాకు? ఏం లేదు, నా తెలిసి దోమ గడిచింది అనుకుంటా, కానీ మస్తు గట్టి గడిచింది అనుకు. దాని దెంగ ప్లాన్ సక్సెస్, ఆ చికెన్ దెంకొచ్చినాం. రే నా చికెన్ ఇక్కడ గాయపోయిందిరా? మేమే దెంగిపోయినాం రా ముడ్డగా. అసలు నేను ఆర్డర్ చేసినా లేకపోతే చేసినట్టు కలగంటున్నానా? ఒకసారి ఫోన్లో చెక్ చేస్తా. ఆర్డర్ అయితే చేసిన, డెలివరీ కూడా అయింది, అంటే నా చికెన్ గాయపోయింది. గుద్దంకుతుంది సుల్యానికి. రే ఇంట్లో ఎవడైనా ఉన్నాడా? ఉంటే ముందుకు రండిరా, ఉచ్చా గారుతుంది. నాకెందుకో ఇన్ గుద్ద, ఇంకా గట్టే వణిగిపోయాలనిపిస్తుంది. నిన్ను చూస్తుంటే మజా వస్తుంది. ఆల్రెడీ వణుకుతుండు కదరా, ఇంకెట్లా గట్టిగా వణిగిపిస్తావు? ఆడొక 2 నిమిషాల కోసం ఆడికి లేచిండనుకో, ఒక చికెన్ ముక్క పోయి ఆ ప్లేట్లో పెట్టొస్తా, దాంతో నాకు దిమ్మ తీరిపోతుంది. రే ఎవరైనా ఉంటే ముందుకు రండిరా, టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. ఓ పని చేస్తా, పోయి ఉచ్చా పోసి వస్తా. ఇప్పుడు చూడరా తమాషా. అమ్మ బాబాయ్, ఒక చికెన్ పీస్ నా ప్లేట్ ఎట్లా వచ్చింది? నేనే పెట్టినారా చూతియే? అరే సుల్లిగా, నువ్వెవడో గానీ ముందుకు రారా, దాసుకో నాటకాలు దెంగ దొరికినావంటే ముడ్డ ఉడిపేస్తా. ఈయన చూస్తుంటే మస్తు కామెడీగా ఉందిరా. మనకెప్పుడైనా బోర్ కొడితే వచ్చి ముడ్డగా నువ్వు ఆట ఆడుకోవాలి, మస్తు టైం పాస్ అవుతుంది. ఇల్లు మొత్తం వెతికినా ఎవ్వరు లేడు, వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, ఎవ్వరు లోపల రానికే ఛాన్సే లేదు. మన చికెన్ ఎట్లా దెంగిపోయారు, మళ్ళా వాపస్ ఎట్లొచ్చింది ఒక పీసు, ఏం అర్థమైతలే. అరే అతుగా ఎడునోరా, ఇంట్లో ఉన్నారా? అయితే అడ్డగాడికి వచ్చాయి, ముడ్డగాడి కూడా రాను, నాకు పని ఉంది, ఫోన్ పెట్టు. అరే చూతియే, నా తల 4 ఫుల్ బాటల్స్ ఉన్నాయి, వస్తే ఒకటి ఇద్దాం అనుకున్నా, రానంటున్నావు దెంగేమదా? అరే ఫోన్ మాట్లాడుతుండు కదా, ఆ పెట్టిన చికెన్ పీస్ మళ్ళా వాపస్ దెంకొస్తా. అరే హౌలే, నన్ను గిట్లా నీళ్ళక హౌలేగా అనుకున్నావు, ఏం చెప్తున్నామా నీకే? 4 ఫుల్ బాటల్స్ ఉంటే సుల్లిగా నువ్వే దాబెట్టుకుని దాబెట్టుకుని తాగుతావు, నాకెందుకు ఇస్తావు? సరే రాక్ దెంగై, నీ బాటల్ కూడా మేమే పంచుకుంటాం. అమ్మ బాబాయ్, అరే మళ్ళా చికెన్ పీస్ గాయపోయింది. అరే ఏదో జరుగుతుందిరా ఇక్కడ, సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్. అరే అనుమకం చూడు, అనుమకం చూడు, అమ్మా ఏం మజా వస్తుందిరా బాయ్. ఉట్టిగా మందు తాగాలంటే మజా రాదు, కనీసం ఒక ఆమ్లెట్ అయినా వేసుకుంటా. అరేవాడు ఆమ్లెట్ వేసుకొస్తుడు, అది కూడా దెంగిపోదాం. మనం చేసే పనులకి ఆయనకి ఇలా నైట్ నిద్ర పట్టద్దు. A few moments later. నా బతుకుల ముడ్డ, ఇంట్లో ఒకటే గుడ్డు వాడింది, ఒకటే ఆమ్లెట్ వేసుకొచ్చిన, కానీ ఇది మాత్రం గాయబ్ కావద్దు, ఒక నజర్ వేసి పెడతా. నువ్వు నజర్ వేసి పెడితే మేము దాన్ని భంగం చేస్తాం. అరే బండిగా, పోయి మళ్ళా కాలిని గడిచి ఉరుకొచ్చాయి. అరే అంటీగా, ఈసారి ఆమ్లెట్ నేను దెంకొస్తా. సరే పో, నీ కూడా మంచిగా ట్రైనింగ్ అవుతుంది, రేపటి రోజు మస్తు పనికి వస్తాయి. అబ్బా మళ్ళా ఏం గడిచిందిరా ముడ్డ? ఇక్కడ చూస్తే ఏం లేదు. చీమ గడిచింది నాకు. సుల్లిగా నా కాలక్ కడిచి వచ్చిన ఆమ్లెట్ దెంకిపోవాలని చూస్తావు, ఉండిపోయి నీ పని చెప్తా. అరే జల్దీ దెంకరా, జల్దీ దెంకరా. అమ్మ బాబాయ్, సౌల్లా అని చూడక, నా ఆమ్లెట్ దెంకిపోవాలని చూస్తావు. అరే మన చింటుగాడు ముడ్డ కుడిచిండ్రా. ఆ సుల్లిగాడేదో మసాలా సల్లిండ్రా, దాంతోనే ముడ్డ కుడిచిండు, జల్దీనే పోయి అన్ని ఎత్తుకోదాం. అరే చింటుగా లేరా, లే కళ్ళు తెరువురా. నువ్వు పని చేయి, ఒక ట్రక్ లైన్ వేసుకొని తీసుకోవో, అలా ట్రీట్మెంట్ చేపిస్తా ఉండు, ఈడైన సంగతి మేం చూస్తాం. నేను పోయాన్ని మళ్ళా ఖర్చొస్తా. వద్దు ఇప్పుడే పోకో, ఆయన కాలకాడ మొత్తం మసాలా ఉంది, ఆడ పోతే నువ్వు ముడ్డ కూడొస్తావు. గట్లని ముడ్డగా వదిలేస్తావా? అస్సలు వదిలిపెట్ట, ఎర్రాగో నా దిమ్మకులా కత్తారు, నాకు ఐడియా వచ్చింది, దాన్ని టైం చూసి ఇంప్లిమెంట్ చేస్తా. గుద్ద వల్ల ఆగిన చికెన్ పోతేవని ఆమ్లెట్ తోని సరిపెట్టుకున్నా, ఇవ్వయి వాండుకుంటా. అరే బంటిగా, ఆడు వాండుకోండు, ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఏం చేసామో చెప్పు. పొయ్యాను ముడ్డని కస్స కస్స కొరకోసం పొద్దుందాకా పెద్దగా ఉబ్బిపోవాలి. అట్లా అంటిగాడు బంటిగాడు పోయి ఆతుగాని ముడ్డను ఖర్చు ఖర్చు పెడతారు, ఆ దెబ్బతో పొద్దుందాకా పెద్దగా అయిపోతుంది. దొడ్డుగా నీ ముడ్డతో నీ బయట ఎట్లా తిరుగుతావో మేం చూస్తాంరా. ఈ చీమ గుద్దని దెంగ, పౌడర్ వేసినా అని వచ్చిన మీద రివెంజ్ తీసుకుని అయింది, ఇంత గట్టి గడిచినాయి. అమ్మ బాబాయ్, అరే అతుగా డబ్బా చుట్టుకున్నావేంద్రా? ఏం లేదా, నా ఒట్టిగానే చుట్టుకున్నా.
డబ్బా సొట్టుకున్నాడేంద్రా చూతి, ఇట్లా కొట్టినారా నా కడుపున? ఛీ, సరే ఇంట్లో టూత్పేస్ట్ అయిపోయింది, పోయి టూత్పేస్ట్ పట్టుకురా అపో. ఇంత పెద్ద మొడ్డేసుకొని బయటికి పోవాలనా? ఏ లేనన్నా నేను పోను, నువ్వే పోయి తెచ్చుకో. అరే అవారా బాడుకో, జాబు చేయవు, ఇంటి పనులు కూడా చేయ డబ్బే. ఏం పెట్టుకున్నారా నీ చెడ్డీలు అంత పెద్దగా? నైట్ చీమలు కలిసినాయి అందుకే అట్లా అయింది. కానీ చూస్తుంటే నీ మొడ్డ గుర్ర మొడ్డ లెక్క అయింది. చీమతో పెట్టుకుంటే మొడ్డ చీరిపోతుంది సొల్లియా. అరే నీ దరిద్ర మొడ్డ చూడలేకపోతున్నా, డబ్బా చుట్టుకో. A few moments later. అన్న చీమన్న వచ్చిన మొడ్డని సక్కగా నాతో నైతలేదు. అరే మంచిగా ఇడ చూడవే. చీమ మాట్లాడుతుంది ఏంది? నిన్న మావన్ మీద పౌడర్ చల్లి మొడ్డ గుడిపినావు, అందుకే నైట్ ఖర్చు వరదగినాం. సారీ అన్న, తాగిన మైకం అట్లా చేసిన, ఇంకెప్పుడు అట్లా చేయ, ప్రామిస్. నేను అడిగింది నాకు ఇస్తా అంటే నీ మొడ్డ నయమయ్యే మార్గం నేను చెప్తా. నువ్వు ఏం అడిగినా ఇస్తా అన్న, కానీ నాకు మాత్రం సొల్యూషన్ చెప్పు. ఇట్లా గుర్రం మొడ్డ వేసుకుని బయటికి పోతే ఇజ్జై పోతుంది. నాకు 2 టన్నుల చికెన్ ఇచ్చినావనుకో, నీ మొడ్డకు ఆంటీమెంట్ నూనె నేనిస్తా. డీలోకే డీలోకే. అట్లా ఆతుగాడు ఇంకా చీమగాడు ఒక ఒప్పందంకు వస్తారు. ఫ్రెండ్స్, మీరు అనుకున్నప్పుడు మీ మొడ్డ కూడా ఎప్పుడైనా చీమ గడుచుంటే కమెంట్ బాక్స్ లో ఎస్ అని రాయండి. చూద్దాం ఎంతమంది హానెస్ట్ గా ఎస్ అని కమెంట్ బాక్స్ లో రాస్తారో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త కొత్త కాన్సెప్ట్స్ మీ ముందుకు వస్తూనే ఉంటా. అప్పటి వరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.